నేడు నిరంతరం ఒకటే రీతిగా మన యేసు ఉన్నాడుగా. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా మన యేసు ఉన్నాడుగా. ఏ భయము ఏ దిగులు మనకు లేదుగా, ఏ భయము ఏ దిగులు మనకు లేదుగా. కంటికి రెప్పలా మనలను గాయును, కంటికి రెప్పలా మనలను గాయును. మన యేసు మన యేసు మన యేసు మన యేసు మన యేసు మన యేసు. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా మన యేసు ఉన్నాడుగా. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా మన యేసు ఉన్నాడుగా. నీవు ప్రకాశించాలని, ఎదురే లేని శక్తిగా నీవే ఎదగాలని, ఈ చీకటి లోకములోన నీవు ప్రకాశించాలని, ఎదురే లేని శక్తిగా నీవే ఎదగాలని. యేసే నీ తోడుండి ఎదిగింపా చేయును, యేసే నీ తోడుండి వర్తిల్లా చేయును. నీ చేయి పట్టి నడిపించును, నీ చేయి పట్టి నడిపించును. మన యేసు మన యేసు మన యేసు మన యేసు మన యేసు మన యేసు. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా మన యేసు ఉన్నాడుగా. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా మన యేసు ఉన్నాడుగా. మూడో మాట మనం విన్నాం, ఇదిగో మా నీతి మార్గము, ఇదిగో ఒక బాధ్యత, ఒక అవసరం భూమి మీద మనం ఒకరి ఆలోచన, ఒకరి యొక్క బలం, ఒకరి ప్రార్థన, ఒకరి అయ్యో ఏం పోవాలి, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ రోజు మీరు చూస్తా ఉంటే ఏం జరుగుతుంది లోకంలో, త్వరగా రారా. హల్లెలూయా. మనము ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలి. ఆయన చెప్పిన నాలుగో మాట ఇంత ఒకవైపు ఎలా ఉండాలి, పైకి వెళ్ళాలి, తర్వాత అప్పుడు ఒక ఆలోచన మొదలైతే, దేవా ఎందుకు చూడండి, ఇప్పుడు పరిస్థితి ఎంత పోయలే, ఆ సమర్థమైన శిక్ష, ఆ పాప శిక్ష భరిస్తూనే అన్ని బాధ్యతలు. నాలుగో మాట చూస్తే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి. ఆయన విడవలు ఎందుకంటే మనము అలాంటి ఎక్కడ
కందులే దున్నబడి అంటే మామూలుగా మామూలుగా ఒక శరీరానికి ఒక పరికరం కంపంటే తెలుసు కదా, ఆ పరికరం కంపని పట్టుకుంటే ఆ చెయ్యిని గాని ఆ ఒంటిని గాని బట్టల్ని గాని సీల్ చేస్తారు, చింపేస్తారు కాదు. అందుకే పొరపాటు ఎవరి పట్టైనా ఎగిరిపోయి పరికరం మీద పడతాడు కదా పరికరం. హల్లెలూయా. ఇంకా చిరిగిపోయి తీయడానికి కూడా అవకాశం ఎప్పుడు యజ్ఞం పూర్తి మానవ జీవితంలో చేసే పాపం ఆయన తట్టుకోలేకపోతే ఆయన శరీర బాధ భరించలేక మాట్లాడారు. ఆయన ఆ రోజు ఇబ్రీ భాషలో ఆ మాట అంటే నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు ఆయన చెయ్యి విడగొట్టకపోతే ఆయన ఆలోచన కానీ ఆయన పరిస్థితి కానీ ఆయన సపోర్ట్ గా ఉంటే మనకు దేవుని సపోర్ట్ ఉంటే మరణం రా. దేవుని సపోర్ట్ విడిపోయిన తర్వాత అందుకే ఇప్పుడు శరీరంలో నువ్వు చనిపోకపోతే ఏమి జరగదు. ఎందుకంటే నువ్వు విరగొట్టబడాలి, నువ్వు ఆ ధర్మ ద్వారా ఈ లోకానికి ఈ లోకానికి ఈ లోకానికి ఈ లోకానికి ముందే జరగాలి. దేవుని ఇప్పుడు మీరు ఒకసారి పళ్ళు పసి పిల్లలు ఆ శరీరాన్ని ఆ తలవాడు చేస్తారు అది వంగకుండా ఉంటే కనుక ఇక్కడ కుమారుడు ఈ అందుకే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క మర్మము మనము తెలుసుకోవాలి. ఐదో మాట నేను
ఇప్పుడు ఈ లోకాలు కూడా యేసు ప్రభువు త్యాగం చేశారు ఒక్కడన్నా మంచి ఉన్నాడు దాని కోసం అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఐదో మాట నేను శరీరంలో ఆ శరీరంలో నలిగిపోయి నలిగిపోయి ధూపైతుందా? ఈ ప్రజలు ఏమి లోకానికి ప్రభుకి కనీసం చివరిలో చచ్చిపోతున్నప్పుడు అందుకే జీవికానికి పోతారు. చివరిలో నీళ్ళను దాకా ఉపాలన దాకా చివరిలో ఒక మామూలు నీళ్ళన్నా ఇచ్చేవారు పాలన్న ఇచ్చేవారు మరి నీళ్ళు ఇచ్చేవారు చూడాలి. ఆయన ఎలాగా సజీవుడు సజీవుడు అని దేవుడు ఇప్పుడు ఏమైపోతున్నాడు? రిక్తుడుగా ఎన్నిక లేని వాడిగా ఒప్పుకునేవాడుగా ఉండకూడదు. అందరికీ ఆయనే మన పరిపాలి ఆయనే ఆలోచిస్తే ఈ స్థితిలో ఎవరన్నా చేస్తే పాపం చేస్తే మన ముందు లేకపోతే మనుషులతో దెబ్బతి వీళ్ళతో ఇక్కడ అలాంటి ఏ పాపం లేదు ఏ పాపం చేయలేదు ఏ అన్యాయం చేయలేదు. ఆయనకి ఎవరు కూడా కరికరే మంచి అడిగితే ఎవరు కూడా దాహం యేసు ప్రభువు దాహం అంటే ఎంత అసలు పక్కన దొంగలు అరే వీడెవరైనా అక్కడ పాపం చేసి ఆయన తర్వాత ఆలోచించి ఆ రోజు చూడండి మన ఆయన కొరకు ఆ కలవరు
ఆయన చేసే కార్యాలన్నీ అందుకే మనకు వచ్చే కష్టాలు ఇబ్బందులు వస్తే ఏం చెప్పాలి? ఆయన భరించినటువంటి దేవుడు, మన కష్టాలను భరించినటువంటి దేవుడు. ఆయనకి ఏ కష్టం గురించి తెలియదు. హల్లెలూయా. చాలా మంది అనారోగ్యంగా మాట్లాడతారు. నా కష్టాలు అనుకుంటే తెలుస్తుంది, నా బాధలు అనుకుంటే తెలుస్తుంది. ఏదైన బాధ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు కుటుంబానికి నానా పట్టాలు పడతారు, ప్రపంచాన్ని కోల్పోతారు. ఎవరు మోస్తారు? ఎవరికి దొరికితే వాళ్ళు తప్ప ఎవడెవరి అందుకే కలిగిన వాడు, దేవుని ఆలోచన కలిగిన వాడు, దేవుని ప్రేమించగలిగిన, దేవుని ప్రేమించే ఎదుటి వారు అయ్యో పాడైపోతుందని భయపడతారు. ఎంత చేసి ఆయన సన్నిధిలో చేరాలని ఎట్లా అనేటువంటి వారము కనుక దేవుని యొక్క ఆలోచన చూస్తే ఆయన తండ్రి ఏడో మాట ఏం చెప్తున్నాడు? తండ్రి నా ఆత్మను నీ చేతి అప్పగించుకుంటున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప ఇప్పుడెక్కడ నా కాళ్ళ కింద ఉంది, నా గవర్నమెంట్ వచ్చేసింది, నాకు అధికారం వచ్చేసింది, ఇప్పుడు నా తండ్రి పార్టీలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? నేను ఇంకా ఎవడైనా నా ద్వారా రావాలంటే పడిపో. ఏమైనా అప్పుడే నీవు ఆయన ఈరోజు మనం ఆయన స్వాధీనంలో ఉన్నాం. అటు ఇటు తొలగిపోకూడదు, మన ఆలోచన తొలగిపోకూడదు. చాలా మంది ఆలోచన తొలగిపోతుంది, చాలా మంది బలహీనంగా ఉంటున్నారు. ఆయన ఆస్తిలో కూడా ఆయన ఆలోచన అందుకే ప్రభు తన చివరిలో ఏడు తన పనిని ముగించి 3.5 సంవత్సరాల్లో వెళ్ళిపోయాడు. నన్ను చూసినే అప్పుడు ఏం చేయాలి? ఒకరు ఒకరు కురుకురుకులని దేవుని సన్నిధికి రావాలి. దేవుని ఆరాధనలో మనము కొనసాగినప్పుడే దేవుని మహిమ
విశేషమైన బిడ్డలుగా మనం చేరతాం. దేవుని ఆలోచనలో మనం లేకపోతే ఏమైపోతాం? అందుకే ప్రభు తన ఆలోచనలన్నీ కూడా క్రమపరుచుకొని తండ్రి ఆలోచనలు ఎంత ముడిపడి సిద్ధంగా దేవుడి మాట ఈ ప్రోగ్రామ్ మీరందరూ జీవించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఈ మాట మీ జీవితాన్ని ప్రభు కాపాడుకున్న విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. మీ అందరికీ ఈ యొక్క తెలియజేస్తున్నాను. దేవుడు చివరు మమ్మల్ని సజీవులుగా నీవు మమ్మల్ని నీ సన్నిధిలో ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డలు ఈ ప్రోగ్రామ్ బిడ్డలు ఒక్కొక్కరు ప్రార్థించాలి. ఇప్పుడు సదాకాలము మీకు తోడయుడు. హల్లెలూయా. దేవుడు